शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना ना भूलें। తను వచ్చినట్టుంది, ఇప్పుడేం చేయాలి? నువ్వు ముందు లోపలికి వెళ్ళు, బయటికి రాకు, సరేనా? రండి సార్. సార్ సార్ ఏ అమ్మాయే సార్? నా సవతి మొహమ్మద్. మొహమ్మద్ ఇక్కడే ఉన్నాడు, నా మీద యాసిడ్ వేశాడు. ఏ చోట్లో యాసిడ్ పోసాడు ఆ చోటు చూపించండి. ఆ సార్ రండి, తప్పకుండా. సార్ ఈ చోటే సార్, ఈ చోటే నా మీద యాసిడ్ వేశాడు సార్. ఇక్కడే సార్, ఇక్కడే బట్టలు ఆరేశాను. ఆ అల్లాకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆ షర్ట్ ఇలా తీసినప్పుడు ఆ యాసిడ్ నా మీద కాకుండా షర్ట్ మీద పడింది. కానీ ఇక్కడ ఏమీ లేదే, షర్ట్ లేదు, గుర్తు లేదు. ఏమైంది? ఏం నువ్వు కొత్త కొత్త నాటకాలు ఆడుతున్నావు? పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇలా తిక్క తిక్కగానే మాట్లాడుతూ ఉంటావు నువ్వు. ఇలా చూడటానికి కొంచెమైనా బుద్ధి లేదు? నేను చెప్పేదంతా నిజమే సార్. నేనేం తప్పు చేయలేనప్పుడు మరి నేనెందుకు భయపడాలి? మీరు ఏం చేయకపోతే ఎందుకు మీ మీద నిందలేస్తుంది? నా మీద కోపం సార్, కోపం. తను నేను పగ తీర్చుకోవడానికి చూస్తుంది. దేనికోసం పగ తీర్చుకుంటుంది? ఏం చెప్పమంటారు సార్? నేను తనని తలాక్ చేస్తాను సార్. ఒక్క సంవత్సరం ముందే సాధారణంగా ఒక ఆడది తలాక్ చేసిన తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది, కానీ తను ఇల్లు వదిలి వెళ్ళనే లేదు. సరిపోతే పోని అని అనుకున్నాను, ఇక్కడే పడుని అని వదిలేశాను. దానివల్ల తనకి నా కూతురుతో టైం స్పెండ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. కానీ నేను ఎప్పుడు రూబీనాని పెళ్లి చేసుకున్నానో, తనని ఇంటికి తీసుకొచ్చానో, అప్పుడు నుంచి ఇది రోజు ప్రాబ్లం చేస్తుంది, రోజు రచ్చకొడుతుంది. కానీ ఈరోజు ఈరోజు తన మొత్తం లిమిట్ క్రాస్ అయింది. నువ్వే లిమిట్స్ మీరావు మొహమ్మద్. నువ్వే నా మీద యాసిడ్ వేసావు, నువ్వే నన్ను చంపాలని అనుకున్నావు. ఆ అల్లాకి కృతజ్ఞతలు చెప్పాలి, అది నా మీద కాదు షర్ట్ మీద పడింది. ఇన్స్పెక్టర్ సార్, మీరే ఒకసారి చూడండి, ఇక్కడ అలాంటి షర్టు లేదు, ఏమీ లేదు. సార్ వీడు చాలా క్రిమినల్ సార్. వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడంతా క్లీన్ చేశారు సార్. చాలా బాగుంది మేడం, ఒకసారేమో ఇక్కడ పోసారంటున్నారు, ఇప్పుడేమో ఎవిడెన్స్ ని తుడిచేశారంటున్నారు. చూడండి, ఎవిడెన్స్ లేకుండా పోలీస్ ఎలాంటి సహాయం చేయదు. ఇక మీదట పోలీసుల్ని పిలిపించి టైం వేస్ట్ చేయొద్దు. పోదండి. హలో మహారాణి, ఎక్కడున్నావమ్మా? అవన్నీ నా నగలు. ఓ నగలు లాక్ కావాలి. వదులు, నా మొగుడిని వల్ల వేసుకున్నావు, ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుంటావా? అవును, ఇవన్నీ నాకే కావాలి. నా నగలు వదలవే. ఏమైంది శబానా, చాలా టెన్షన్ గా ఉన్నావా? ఇలా చూడండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నగలు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీరేగా చెప్పారు ఆ నగలన్నీ తన దగ్గరే ఉన్నాయని, మీరేగా కొనిచ్చారు. నీ మొగుడే నాకు సొంతం అయ్యాడు, ఆయన కొన్న నగలు నాకేగా సొంతం. ఏ నగలు మీకు ఇద్దరికి ఇవ్వను, అర్థమైందా మీకు? వాటినంతా నువ్వు ఇచ్చే తీరాలి,
ఊరికే టైం వేస్ట్ చేయకుండా నగలంతా తిరిగిచ్చాయి. ఈ మొహమ్మద్ ఈ నగలన్ని నీకివ్వని, ఏం జరిగినా సరే. షబానా, మర్యాదగా నగలిచ్చాయి. వదలమని చెప్పాను కదా మొహమ్మద్. నాకు తెలుసవే, ఈ నగలు నువ్వు ఎలా తిరిగిస్తావో నాకు తెలుసు. అక్కడే ఆగు, మర్యాదగా నగలివ్వు. మొహమ్మద్ నీకు పిచ్చి పట్టిందా? తన నీ కూతురు, అందుకే నేను ఇంకా చేతుల్లో పట్టుకున్నాను. మర్యాదగా నగలిచ్చే ఉండు. నేను మొత్తం నగలని ఇచ్చేస్తాను మొహమ్మద్, అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సానీ అని వదిలే అమ్మా. నగలు తీసుకురా. నానా, నన్ను నిజంగానే కిందకు తోసేస్తారా? లేదమ్మా, నేను అలా నిన్ను బయటకు పడేయను. ఊరికే నేను అమ్మని బెదిరించాలని చేస్తున్నాను. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీ అమ్మ నాకు చాలా బాధ పెడుతుంది కదా. జ్యువెల్స్ తీసుకురా. ఇదిగో జ్యువెలరీ. సానీ అని వదిలే. బాగానే ఉన్నావు సానియా?